హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ బటర్ రెసిపీని చూపించబోతున్నానండి. మనం జనరల్గా మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, సాల్టెడ్ బటర్ అని, అన్సాల్టెడ్ బటర్ అని. వాటిని మనం బ్రెడ్ టోస్టింగ్ కోసమనో, లేదంటే గ్రేవీ కర్రీ రెసిపీస్ కోసమో, లేదంటే మనం ఆ బటర్ని యూస్ చేస్తూ ఇప్పుడు విప్పింగ్ క్రీమ్స్ కూడా తయారు చేసుకుంటూ ఉంటున్నాం కదా. సో ఈ బటర్ని మనం బయట కొనే పని లేకుండానే ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది టిప్స్తో సహా మీతో షేర్ చేస్తున్నానండి. సో హోమ్ మేడ్ బటర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మరి ఈ హోమ్ మేడ్ బటర్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం పాల మీద మీగడని కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. పాల మీద మీగడ థిక్గా రావాలి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేయాలండి. అంటే మీరు ప్యాకెట్ మిల్క్ తీసుకున్నా, లేదంటే గేదె పాలు తీసుకున్నా కూడా ఫుల్ ఫ్యాట్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. జనరల్గా మనం రెడ్ ప్యాకెట్స్లో కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, 6% దాకా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్యాకెట్స్ని యూజ్ చేసినా కూడా మీకు ఇలా థిక్గా మీగడ అనేది ఫామ్ అవుతుందండి. సో పాలని మరిగించి చల్లారి పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు ఉంచితే పైన మీగడ అనేది కొంచెం గట్టిగా ఫామ్ అవుతుంది. అప్పుడు మీగడ్ని గిన్నెలోకి తీసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇలా రోజు మనం పాలని మరిగించుకుని పైన ఉండే మీగడ్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ 8 బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా కింద సైడ్ కనుక మనం పెట్టేస్తే ఈ మీగడ ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉండదు, జస్ట్ 3 to 4 డేస్ మాత్రమే ఉంటుంది. అందుకని మనం కలెక్ట్ చేసుకున్న మీగడ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 రోజుల దాకా మీగడని తీసి బాక్స్లో స్టోర్ చేశానండి. సో ఇది 10 డేస్ పాటు స్టోర్ చేసిన మీగడ అన్నమాట. మనం ఎప్పుడైతే బటర్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో 1 గంట ముందు డీప్ ఫ్రిడ్జ్లోంచి ఈ బాక్స్ని బయట తీసుకుని పెట్టుకోండి. అప్పుడు ఇది రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది. ఇలా సాఫ్ట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఈ మీగడ మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గిన్నెలోకి మీగడ్ని వేసిన తర్వాత మన దగ్గర కవ్వం అనేది ఉంటుంది కదా, మీ దగ్గర కవ్వం ఉన్నా, లేదా విస్కర్ ఉన్నా, లేదా బీటర్ ఉన్నా, లేదా ఈవెన్ స్పూన్తో కూడా మనం ఈజీగా విస్క్ చేసుకోవచ్చు. ఇలా బాగా 1-2 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే కొంచెం ఈ మీగడ అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. లైట్గా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా 2 to 3 మినిట్స్ పాటు బీట్ చేసేస్తే పాలు అలాగే వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. మీరు వాటర్ కనుక ఎక్కువ వేసేస్తే ఇది బీట్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. సో అందుకని చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం పాల మీద మీగడ కానీ, లేదా పెరుగు మీద మీగడ కానీ వెన్న చేసుకునేటప్పుడు చలికాలంలో అలాగే ఎండాకాలంలో వెన్న రావడానికి చాలా టైం పడుతుంది కదా. సో చలికాలంలో అయితే ఈ వెన్న త్వరగా రావాలి అంటే ఈ మీగడలో కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీళ్లు వేసుకుని బాగా బీట్ చేసుకుంటే త్వరగా వెన్న వచ్చేస్తుందండి. అలాగే ఎండాకాలంలో అయితే కొంచెం కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుంటే వెన్న అనేది త్వరగా వస్తుంది. సో ఇలా 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుందండి, వెన్న అనేది పాల నుంచి సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తున్నప్పుడు. ఇందులోకి బాగా చల్లగా కూలింగ్గా ఉండే వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం వెన్నని తీసేటప్పుడు అది కరిగిపోకుండా, చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో కూలింగ్ వాటర్ని వేసి ఇందులో ఉండే వెన్న మొత్తాన్ని కూడా ముద్ద కింద తీసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న వెన్నని కూడా 2-3 సార్ల పాటు బాగా వాష్ చేసుకోవాలండి. అంటే ఇందులో పాలు అసలు ఉండకూడదు అన్నమాట, ఓన్లీ ప్లెయిన్ మనకి బటర్ మాత్రమే రావాలి. ఇలా వాష్ చేసేటప్పుడు కూడా కూలింగ్ వాటర్ని యూజ్ చేయండి, అప్పుడు బటర్ అనేది కరిగిపోకుండా ఉంటుంది. ఇలా 2 to 3 టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకున్న తర్వాత మీరు ఈ బటర్లో కావాలనుకుంటే ఇదే టైంలో కొంచెం సాల్ట్ని అలాగే యెల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తే బయట కొన్నట్టుగా సాల్టెడ్ బటర్ వస్తుందన్నమాట. నేను ఇవేమీ వేయట్లేదండి, జస్ట్ నార్మల్ బటర్ని, అన్సాల్టెడ్ బటర్ని తయారు చేస్తున్నాను. ఇలా క్లీన్గా నీట్గా బటర్ని సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ మీద ఫ్లాట్గా షేప్ని చేసుకోవాలి. మనకి బయట మార్కెట్లో స్క్వేర్ షేప్ వస్తుంది కదా, అలా షేప్ చేసుకోవాలి అంటే బటర్ పేపర్లో కానీ, లేదంటే ఒక స్క్వేర్ షేప్లో ఉండే బాక్స్లో బటర్ని పెట్టి కానీ అందులో మనం తయారు చేసుకున్న బటర్ని వేసేసి ఫ్లాట్గా చేసేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి బటర్ పేపర్తో క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు అలా వదిలేస్తే గట్టిగా మనకి బటర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి బటర్ని తీసి స్లైసెస్ కింద కట్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ బటర్ని మనం 8 to 10 డేస్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. అంతకన్నా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు, ఎందుకంటే మనం ఇందులో ప్రిజర్వేటివ్స్ లాంటివి ఏమీ యాడ్ చేయం కాబట్టి. సో 8 to 10 డేస్ పాటు ఈ బటర్ని వాడుకోవచ్చు అనమాట. సాఫ్ట్గా మార్కెట్ స్టైల్లో ఉండే అమూల్ బటర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసాం కదా. సో ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ఇలా బటర్ని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.